మొక్కటే నారాయణ 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 బ్రహ్మ మొక్కటి జంతూనాం నరజన్మ దుర్లభం అని మన పూర్వీకులంటారు. అంటే అసంఖ్యాకమైన ఈ జీవకోటిలో మనిషిగా జన్మించడం అంత సులభం కాదు. కొన్ని వందల వేల లక్షల జన్మల్లో ఇతర జంతువుల్లా పుట్టి అప్పుడు చేసుకున్న సుకృతం కొద్దీ ఈ మానవ జన్మ ప్రాప్తిస్తుంది. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి బ్రహ్మం ఒకటే కార్యక్రమంలో మనం ఈనాడు మయూరాల యొక్క వైభవాన్ని స్మరిద్దాం. పురాణాలలో నెమలి నెమలిని మయూరం అంటారు. ఇది సృష్టిలోకెల్లా అందమైన పక్షి, అందరినీ ఆకర్షించే పక్షి. దీని రూపం ఎంత అందంగా ఉంటుందో స్వరం అంత కఠోరంగా ఉంటుంది. నెమలి స్వరాన్ని క్రేంకారం అంటారు. మయూరాల్ని వ్యవహారంలో నెమళ్ళు అని అంటున్నారు. నెమలి ఈకలు చాలా అందమైనటువంటివి. వాటిని ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బల్లులు ఇత్యాదివన్నీ కూడా నెమిలి ఈకలను చూస్తే దూరంగా పారిపోతాయి. నెమిలి చిన్న చిన్న పురుగులను వేటాడి సంహరిస్తూ ఉంటుంది. కాబట్టి నెమిలి ఈకలకు కూడా ఆ పౌరుషం ఉన్నట్లుగా ఆ పురుగులు భావన చేస్తూ ఉంటాయట. నెమిలి కుమారస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనం. అది భూమిపై ఉన్నప్పటికీ గాలిలో కూడా ఎక్కువగా సంచరించేటువంటి శక్తి కలిగింది. అయితే ఎక్కువ దూరం మయూరం ఎగరలేదు. చాలా అందమైనటువంటి పక్షి. మన జాతీయ పక్షి మయూరమే. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. పురాణాల్లో నెమలికి ఎంతో గౌరవ స్థానం లభించింది. నెమలి కుమారస్వామి వాహనం. నెమలి ఈక శ్రీకృష్ణుని సిగలోనూ కిరీటంలోనూ తళుకుమని కాంతులీనుతుంది. అంతటి మహద్భాగ్యం నెమలిది. నెమళ్ళు మన సంప్రదాయ సాహిత్యంలో బోళ్ళన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. నెమళ్లను ఋష్యాశ్రమాల్లో చాలా ప్రేమతో ఋషికన్యకలు పెంచుకుంటూ ఉంటారు. ఈ నెమళ్ళు ఎంతో మానవులకు స్ఫూర్తినిస్తాయి. అయితే వ్యాస భగవానుడు విలక్షణంగా అభివర్ణించాడు. ఎప్పుడైతే నెమళ్ళు తమ పించాన్ని విప్పి నాట్యం చేస్తూ ఉంటాయో ఆ సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటాయట. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆహా నా పించం ఎంత అందంగా ఉంది అని అనుకుంటాయట. మూర్ఖుడు కూడా లోకల్లో ఇలాగే ఉంటాయట. వాడు తన విన్యాసాలను ప్రదర్శిస్తూ ఆ విన్యాసాలని తనే ఒకసారి చర్వణం చేసుకుని ఆహా నేను ఎంత గొప్పగా చేస్తూ ఉన్నాను అని అనుకుంటాట. ఆ జీవన యాపనలో అతని తెలియని వృత్తాంతాలు ఉంటాయి. నెమిలి పించాన్ని విప్పినప్పుడు ఆ పించమునే అది వెనక్కి తిరిగి చూసుకోగలదు. కానీ పించం ఎత్తటం వల్ల దాని పృష్ఠభాగం ప్రపంచమంతా చూస్తుంది. ఆ విషయం దానికి తెలియదు. కనుక మూర్ఖుడు తన విషయాన్ని మాత్రమే
అంటే తనకు అందమైనటువంటి విషయాన్ని మాత్రమే తెలుసుకునేటువంటి శక్తి ఉంది అని గ్రహించడు, తనలో ఉండే లోపాన్ని లోకం చూస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోడు అని వ్యాసుడు చమత్కార భరితంగా చెప్పాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఋష్యాశ్రమాలలోనూ రాణీవాసాలలోనూ విరివిగా పెంచే పక్షి నెమలి. నెమిలి ఈకలను శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలంకారంగా పెట్టుకున్నట్ట రేపల్లెలో. ఈ విషయాన్ని స్పష్టంగా మనకు భాగవతాది కావ్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అఖిల రక్షకుండు సీతారాములకు ఇష్టమైన పక్షి నెమలి. వనవాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణులు ఆశ్రమాన్ని నిర్మించుకోవడానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు ఒకచోట నెమళ్ల గుంపు క్రేంకారాలు చేస్తూ నాట్యం చేస్తూ కనిపిస్తాయి. అది చూసి ముచ్చటపడి అక్కడే ఆశ్రమాన్ని నిర్మిస్తారు. అదే పంచవటి. నెమలి పేరుతో ఒక అస్త్రం కూడా ఉంది. దాని పేరే మయూరాస్త్రం. ఇది నాగాస్త్రానికి విరుగుడు. నెమలి మనతో సహజీవనం చేస్తూ చక్కటి ప్రకృతికి సౌందర్యాన్ని అందిస్తూ ఉన్నది కనుక నెమిలిలా సౌందర్యమహితమైనటువంటి జీవితాన్ని లోకంలో మనం కలిగి ఉండాలి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అయితే దంభమును గురించి చెప్తూ భల్లటుడు ఒక శ్లోకం చెప్తాడు. వాతాహారతయా జగద్విషధరై ఆశ్వస్య నిశేషితం తే గ్రస్తా పునరభ్రతోయకటికాబర్హిభిః అని చెప్పి చెప్తూ లోకంలో వాతాహార వ్రతాన్ని చేస్తూ ఉన్నట్లుగా కొంతమంది నటిస్తూ ఉంటారట. అంటే గాలి భోజనం చేస్తూ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ అలా నటించేటువంటి వారికి ఆదర్శవంతమైనవి సర్పాలట. సర్పం గాలి భోజనం చేస్తూ ఉండేటువంటి ఋషుల్లా ప్రవర్తిస్తూ ఉంటుంది కానీ లోకాన్ని విషంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఆ సర్పములు నెమళ్లను చూసి బయటపడతాయి. కానీ నెమళ్ళు కూడా నటిస్తూనే ఉంటాయట. నెమళ్ళు ఆకాశంలోంచి పడేటువంటి జలబిందువులను తీసుకునేటువంటి అభ్రతోయే కణికావ్రతం చేసేటువంటి వాటివిగా నటిస్తూ ఉంటాయట. ఆ నెమళ్ళు కిరాతులను చూసి భయపడుతూ ఉంటాయట. కిరాతులు బ్రహ్మచర్య దీక్షను వహించేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే లేడి చర్మాలను ధరించి ఉంటారో అలా కిరాతులు ధరించి ఉంటారు. అయినా కూడా నెమళ్ళు భయపడుతూ ఉంటాయి. దంభస్య స్ఫురితం విదన్న బిజనో జాల్మో గుణానీహతే అంటాడు. అంటే తమ యొక్క చర్యలు లోకంలో వాళ్ళకి తెలిసినా అవి నటించటం మానవు అని జీవుల్ని అధిక్షేపిస్తాడు. అంటే కిరాతుడు తను ఎంత జింక చర్మం కట్టుకుని అహింసావాదిగా తనను ప్రపంచీకరించాలి అని అనుకున్నా కూడా నెమళ్ళు నమ్మవు. నెమళ్ళు ఎంతగా అభ్రతో ఏకణికావ్రతం చేస్తున్నాము అని చెప్పి నమ్మించాలని ప్రయత్నిస్తున్నా సర్పాలు నమ్మవు. సర్పాలు ఎంతగా వాయుభక్షణ వ్రతాన్ని చేస్తున్నాయి అని నటించినా లోకం నమ్మదు. కనుక నమ్మకపోయినా నటిస్తూ ఉండేటువంటి వీళ్ళని దంభులు అని తీర్మానించాడు భల్లటుడు. అలా పాపం ఈ నెమలి కూడా అభ్రతోయకనికావ్రతం చేసేటువంటి దుష్టమైనటువంటి పక్షిగా అభివర్ణించబడింది. ఏది ఏమైనా నెమిలి ప్రకృతికి సౌందర్యాన్ని అందించేటువంటిది. ప్రకృతి సౌందర్య ప్రదాత అయినటువంటి నెమిలిని చూసి సౌందర్యమహితమైనటువంటి జీవనాన్ని మనం గడపాలి అని చెప్పి స్ఫూర్తిని మనం పొందుదాం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే కార్యక్రమంలో ఈనాడు కోడి యొక్క వైభవాన్ని మనం చర్వణ చేసుకుందాం. పురాణాలలో కోడి, కోడిని కుక్కుటం అని వ్యవహరిస్తారు. అనాదిగా మానవుడి దినచర్య కోడికూతతోనే ప్రారంభమవుతుంది. మానవులతో సహజీవనం చేసేటువంటి పక్షుల్లో కోడి చాలా విలక్షణమైంది. ఎందుకంటే కోడి కూతతో మేల్కొంటారు పల్లెల్లో ప్రజలు. నిజానికి పల్లీయ ప్రకృతికి శోభనిచ్చేటువంటి అంశాల్లో కోడి కూత ఒకటి. కోడి కూత వినగానే తెల్లారింది అని చెప్పి మనుషులందరూ కూడా జీవనంలోకి సాగుతూ ఉంటారు. ఈ కోడికూతలు సందిగ్ధావస్థలో పడేసినటువంటి వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఇంద్రుడు కోడిగా వచ్చి కూత కూసి గౌతమికి శాపం వచ్చేట్టు చేసినటువంటి వృత్తాంతం తలుచుకుంటే కోడికూతను బట్టి మనం జాగ్రత్త పడాలేమో అనేటువంటిది కూడా
తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఉషోదయాన్ని మనిషికి సూచించేది కోడి కనుకనే దీనికి కాలజ్ఞం అని కూడా పిలుస్తారు. ఆముక్త మాల్యదలో మాలదాసరి వృత్తాంతం ఉంది. పిల్లి ఒకటి కోళ్ల గుంపులో చేరుతుంది. అప్పుడు కోళ్ళు భయంతో శబ్దాన్ని చేస్తాయి. ఆ కోడి కోతలను విని మాలదాసరి తెల్లారిపోయిందని చెప్పి అతిరాత్రిలో బయలుదేరి వెళ్ళి బ్రహ్మరాక్షసుడు బారిన పడతాడు. అయితే ఆ బ్రహ్మరాక్షసుడు ఈయన సత్యనిష్టకు ఆయన గొప్ప సుకృతాన్ని పొందుతాడు. ఈయన జీవితం కూడా ధన్యమైంది. కాబట్టి కోడి కోత వల్ల తాత్కాలికంగా ఇబ్బంది వచ్చినప్పటికీ ఆ మాలదాసరి యొక్క సత్యనిష్ట, విష్ణుభక్తి ఇవన్నీ కూడా ప్రపంచీకరింపబడ్డాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అనంతాళ్వాన్లు అత్యంత విశిష్టమైనటువంటి వ్యక్తి. వారు తిరుమలై ఒళుగు అనేటువంటి సంప్రదాయ గ్రంథాన్ని రచించారు. దానిలో వారు అంటారు, శ్రీ వైష్ణవులు కోడిని, ఉప్పును, కొంగను ఆదర్శంగా తీసుకోవాలి అని అంటారు. ఉప్పు నీళ్లలో కరిగిపోతుంది. భగవంతుని సేవలో భాగవతుడు అలా కరిగిపోయి తన యొక్క అస్తిత్వాన్ని తొలగించుకోవాలి అని అంటారు. అదేవిధంగా కొంగ ఒంటికాలిపై నిలిచి అలా చేప వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అలా లక్ష్యాన్ని సాధించాలి సంసారంలో ఉండి కూడా అని చెప్పి కొంగ సందేశం ఇస్తోంది. దాన్ని జపం ద్వారా మనం గ్రహించాలి అని అంటారు. ఇక మనం ప్రకృతిని చెప్పుకునేటువంటి ఈ కోడి ఏమిటి అని అంటే, ఇది గుంపు గుంపుగా వెడుతూ ఉంటుంది. కాబట్టి భగవత్ సేవకు కూడా గుంపుగా వెళ్ళాలి అనేటువంటి సందేశం ఇస్తూ ఉంటుందిట. కోడి అసారమైన చోట సారవంతమైనటువంటి ఆహారాన్ని వెతుక్కుంటుంది. ఈ ప్రపంచం అసారమైంది. దీంట్లో సారభూతమైనటువంటి తత్వాన్ని చటుక్కుని గుర్తించి స్వీకరించాలి అనేటువంటి సందేశాన్ని కోడి ఇస్తోంది అని చెప్పి ఆయన చెప్పారు. హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. దీనికి తలపై సహజంగా ఉన్న కుచ్చు కిరీటాన్ని పోలి ఉండడం వల్ల కోడికి కిరీటి అనే పేరు కూడా ఉంది. కిరీటి అనే పేరు అర్జునుడితో పాటు కోడికి మాత్రమే ఉండడం విశేషం. కోడిని కుమారస్వామి తన ధ్వజంగా గ్రహించాడు. అందుకే కుమారస్వామిని కుక్కుట ధ్వజుడు అంటారు. కోడి పందాలు అనేటువంటివి మనం లోకంలో చూస్తూ ఉంటాం. కోడి పౌరుషానికి ప్రతీక. ఈ కోడి పందాల ప్రతిష్టలకు తల వంచి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నాయి. మనకి అసలు పల్నాటి భారతాన్ని తలుచుకుంటేనే ఆ విషయం సుస్పష్టమవుతుంది మనసులో. బ్రహ్మనాయుడు, నాగమ్మ ఆ కోడి పందాలకు తల వంచి ఎంతో దుఃఖాన్ని పొందారు. ఈ కోళ్ళు పౌరుషంగా పోరాడి ఓడిపోతే ఇవి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రసుఖాలను అనుభవిస్తున్నాయని కూడా కవులు చమత్కారంగా చెప్పారు. చారణ గంధర్వ గరుడ విద్యాధర శ్లాఘనీయంబుగా అవక్ర విక్రమం చూపాయి అని చెప్పి చెప్పడం యోగములో కానీ యుద్ధరంగములో కానీ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి వారు స్వర్గాన్ని చేరుకుంటారు అనేటువంటిది కవి సమయం ప్రసిద్ధం. అయితే హా ఖగేంద్రంబులార, కయ్యమున నీల్గిపోవుచున్నారే మీరు దేవతా భవనమునకు, మీరు రంభాతిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడి పుంజులారా. ఏమంటే రంభ ఇత్యాది అప్సరసులతో క్రీడించడానికి కోళ్ళు వెళ్ళడం ఏమిటి అంటే, యుద్ధంలో మరణిస్తే వెళతారు అనేటువంటిది ఒక కవి సమయం. అయితే ఏది ఏమైనప్పటికీ కోడి పుంజు పౌరుషానికి ప్రతీక. అందుకే ఇళ్లలో కూడా ఎవరైనా కొంచెం గట్టిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళుతూ ఉంటే ఏమంటారా, కోడి పుంజుల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళి దెబ్బలాడుకుంటున్నారు అని అంటారు. అలా పౌరుషంగా ఉంటే లోకంలో కొన్ని కార్యాలు సాధించవచ్చు. కాబట్టి పౌరుషంగా ఉండాలి. అటువంటి పౌరుషాన్ని ఇచ్చేందుకు ఒక చక్కటి స్ఫూర్తినిచ్చేటువంటిది కోడి. అది సహజం చేసేటువంటి ఓ తిరియక్ జంతువుగా మనం తెలుసుకుని ఉత్తమ గతులను పొందేటువంటి వేళ వాటిని కూడా మనం గొప్పవిగా భావించాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే కార్యక్రమంలో భాగంగా కొంగ యొక్క వైభవాన్ని అనుశీలనం చేద్దాం. పురాణాలలో కొంగ
కొంగను బకమని కొక్కిరాయి అని కూడా పిలుస్తారు. బకాసురుడు అనే రాక్షసుడు కొంగ ఆకారంలో బాలకృష్ణుణ్ణి చంపడానికొస్తాడు, కాని కృష్ణుడి చేతిలోనే హతమవుతాడు. భాగవతంలో కొంగ రాక్షసుని రూపంలో కనిపించినా భారతంలో మరొక కొంగ ధర్మపరురాలిగా పరోపకారానికి, అతిథి మర్యాదలకు, స్నేహానికి ప్రతీకగా కనిపిస్తుంది. మామూలుగా లోకంలో కొంగ జపం చేస్తున్నాడు అనేటువంటి మాట ఎక్కువ ప్రసిద్ధిలో ఉంది. ఎవరైతే ఒక నటన చేస్తూ తనలో ఉండేటువంటి దౌష్ట్యాన్ని బయటవాడికి తెలియకుండా ఉంచుతాడో దాన్ని కొంగ జపం అని అంటారు. అంటే ఆ జపము నిజమైనటువంటి జపము కాదు, వాస్తవము కాదు, అది ఒక నటన అని అంటాను. ఎందుకంటే కొంగ నదీ తీరంలో ఉంటుంది, ఒంటి కాలుపై నిలబడుతుంది. నిలబడి అలా ఒక ధ్యానంలో ఉండేటువంటి మునిలాగా అది అభినయం చేస్తూ ఉంటుంది. అటుగా వచ్చినటువంటి ఒక మత్స్యాన్ని గుటుక్కు నోట్లో పెట్టుకుంటుంది, మళ్ళీ అలాగే ఉంటుంది. అలా కదలకుండా ఉండి అదనరికి దాడి చేయటం అనేటువంటిది కొంగకి తెలుసు. కాబట్టి యుద్ధ విద్యలలో దీన్ని కొంగలా ఉండేందుకు కొంత అభినవేశం ఉండాలి అని చెప్పి కొన్ని తంత్రములలో చెప్పబడి ఉంది. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. నాడీజంఘుడు అనే కొంగ బ్రహ్మదేవునికి స్నేహితుడు. ఒక అరణ్యంలో మర్రి చెట్టు తొర్రలో దీని నివాసం. ఒకరోజు గౌతముడు అనే బ్రాహ్మణుడు ఏనుగు తరిమితే భయంతో పారిపోయి ఈ కొంగ ఇంటికొస్తాడు. ఈ బ్రాహ్మణుడు ఒక బోయవనితను వివాహం చేసుకుని మద్యమాంసాలు సేవిస్తూ స్వధర్మాన్ని వీడి ధన సంపాదనకై అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. కొంగ ఆ బ్రాహ్మణుడు అలసిపోయి ఉండడం చూసి ఆశ్రయమిచ్చి గౌరవంతో భోజనం పెడుతుంది. అతనికి ధనం అవసరమని తెలిసి తన వద్ద ధనం లేదని, తన మిత్రుడైన విరూపాక్షుడు అనే దానవుని వద్ద ధనం ఉంది అని తను పంపినట్లు చెప్పి ధనం తెచ్చుకోమంటుంది. విరూపాక్షుడు ఈ బ్రాహ్మణుడు దుర్మార్గుడని గ్రహించినా తన మిత్రుడైన కొంగపై గౌరవంతో అతడికి ధనమిచ్చి పంపిస్తాడు. ఆ ధనంతో మళ్ళీ ఆ బ్రాహ్మణుడు కొంగ దగ్గరకొస్తాడు. అలసటతో నిదురిస్తాడు. కొంగ తన రెక్కలతో అతనికి వింజామరగా విసిరి తనూ నిద్రిస్తుంది. అనంతరం నిద్రలేచిన బ్రాహ్మణుడు నిద్రిస్తున్న కొంగను చంపి తినేస్తాడు. ఈ విషయం తెలిసిన కొంగమిత్రుడు ఈ దుర్మార్గుణ్ణి చంపి తినమని తన దూతలను పంపినా, అతనిపైకి కుక్కలను పంపినా, చేసిన మేలు మరిచే ఇటువంటి కృతజ్ఞుణ్ణి తినము అనేవి తిరస్కరిస్తాయి. కొంగ కళేబరానికి అంత్యక్రియలు జరిపిస్తుండగా ఆ సమీపంలోనే సురభి గోవు తన దూడకు పాలిస్తూ ఉంటుంది. దూడమూతి నుండి పాలనురుగు చితిపై పడి ఆ కొంగ బ్రతికి పైకిలేస్తుంది. తనను చంపిన బ్రాహ్మణుణ్ణి క్షమిస్తుంది. అతనికి ఎటువంటి శిక్ష విధించవద్దని బ్రహ్మను ప్రార్థిస్తుంది. ఇటువంటి ఉన్నత సాత్విక వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని కలిగిన కొంగ ఒక మహర్షిలా సాక్షాత్కరిస్తుంది. ఈ కొంగ జపాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చాలా ఆశావహమైనటువంటి దృక్పథంతో తీసుకోవటం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోడిలా ఉండాలి, కొంగలా ఉండాలి అని అంటారు. అంటే కోడి ఏ విధంగా అయితే అసారమైనటువంటి పెంటకుప్పల్లోకి వెళ్ళి సారవంతమైనటువంటిది వెతుక్కుంటుందో, అలా ఈ లోకతంత్రం అసారమైంది కనుక దీంట్లో సారభూతమైన దాన్ని చటుక్కుని పట్టుకోవాలి. అదేవిధంగా ఉప్పులా ఉండాలి, ఉప్పు నీళ్ళలో కరిగిపోతుంది, తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మానవుడు కూడా ఈ లోకంలో ఉండి తన యొక్క అస్తిత్వం అంటే అహంకారము అనేటువంటి తొలగించుకుని పరమాత్మ సేవలో నిలీనం అయిపోవాలి అని చెప్పి చెబుతూ ఈ కొంగ యొక్క జపాన్ని కూడా ఉదాహరించడం జరిగిందండి. ఎందుకంటే కొంగ నదీ తీరంలో ఉంటుంది, సంప్రదాయజ్ఞుడు కూడా నదీ తీరంలో ఉండాలి. అప్పుడే అతను మంచి ఆచారపరుడవుతాడు, అనుష్ఠానానికి యోగ్యుడవుతాడు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని అన్నారు కాబట్టి కాస్త మడి తడితో మంచి సదాచార ప్రవర్తకుడే ఉండాలంటే నదీ తీరంలో ఉండాలి. అలా ఉండేది కొంగ. తర్వాత ధవళ వస్త్రములతో భక్తులు ఉండాలి, రంగురంగుల బట్టలతో గొప్ప గొప్ప వేషములు వేయకూడదు. సాత్వికమైనటువంటి గుణమునకు ఒక తెల్లదనం ప్రతీకగా ఉంటుంది కనుక ధవళముగా ఉండేటువంటి కొంగలాగా ఎప్పుడూ తెల్లని వస్త్రములతో భాగవతుడు ఉండాలి. తర్వాత కొంగ అలా జపము చేస్తూ లక్ష్యము దేనిపై ఉంచిందో ఆ లక్ష్యమునకు అనుగుణముగా వేటను సాగిస్తుంది. అలాగా ఈ సంసారంలో ఉన్నప్పటికీ ధ్యానముతో ఉండి
పరమాత్మ యొక్క శరణాగతి అనేటువంటి లక్ష్యాన్ని, అంటే శరణాగతి అనేటువంటి మత్స్యరూప లక్ష్యాన్ని చాలా అదనిరుగు పట్టుకోవాలి. ఈ ధ్యాన ముద్ర ఏదైతే ఉందో అది ఆచార్య సేవ. లక్ష్యాన్ని సాధించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది శరణాగతి ధర్మము అని చెప్పి చెప్పారు. కాబట్టి ఇలాంటి కొంగ యొక్క జపమును కొంతమంది నిస్పృహగా కీర్తిస్తే, మరి కొంతమంది ఆశావహంగా కీర్తించారు. ఇలాంటి కొంగ మన భాగవత స్ఫూర్తికి ఒక ఉపగుణమై ఉన్నది, అనుగుణమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడంతో మన మనస్సు చాలా ప్రసన్నమవుతుంది, శ్వేతకాంతులు ఎనుతుంది. స్వస్తి ప్రజాభ్య. Thank you.